నవంబర్ 5న జీడీకే 2A గన్లో సేఫ్టీ కమిటీ నిర్వహణకు అధికారులు సన్నద్ధం కాగా ఆర్ఎల్సీ పేర్కొన్న విధంగా అన్ని సంఘాలకు సమావేశంలో ప్రాధాన్యం కల్పించాలని జాతీయ సంఘాల పక్షాన నాయకులు అడ్డుకున్నట్టుగా పేర్కొన్నారు. జీడీకే 2A ఇంక్లైన్ గని ఆవరణలో నాయకులు మాట్లాడుతూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ 26న ఆర్ఎల్సీని సంప్రదించి సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసిందని, తదనంతరం సింగరేణిలో నిర్వహించే సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ సమావేశాలు గుర్తింపు సంఘంతో పాటు ఇతర సంఘాలకు ప్రాధాన్యం కల్పించాలని, లేకపోతే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని మెమోరాండం అందించినట్టుగా తెలిపారు. దానికి అనుగుణంగానే సింగరేణిలో జరిగే సమావేశాలకు జాతీయ కార్మిక సంఘాలతో ఐక్య సమావేశం నిర్వహించాలని సమావేశం అడ్డుకున్నట్టుగా పేర్కొన్నారు. సింగరేణిలో టీబీజీ కేసు గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసింది కాబట్టి అన్ని కార్మిక సంఘాలను ఐక్యంగా సేఫ్టీ కమిటీ కానీ మైన్స్ కమిటీ కానీ జరిపినప్పుడు అందరికీ అవకాశం కల్పించాలని, లేకపోతే గుర్తింపు సంఘం ఎలక్షన్ జరపాలని అన్ని జాతీయ సంఘాలు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద 29 తారీఖు రోజున డీజీఎంఎస్ గారు సీఎండి గారికి లేఖ రాయడం జరిగింది. అన్ని సంఘాలను సమానంగా చూడాలి, మీటింగ్లకు పిలవాలని లేఖ రాయడం జరిగింది. కాబట్టి నిన్న 5 తారీఖు రోజున సేఫ్టీ కమిటీ మీటింగ్ జీడీకే 2A గన్లో పెట్టడం జరిగింది. దాన్ని మేము జాతీయ సంఘాల పక్షాన, అన్ని జాతీయ సంఘాల పక్షాన, మేము ఏటీసీ పక్షాన అడ్డుకోవడం జరిగింది. సన్నాహనాలు చేసుకున్నారు, దాన్ని మేము అడ్డుకోవడం జరిగింది. 4 సంఘాలు కలిసి అడ్డుకోవడం జరిగింది. ఈ సంఘంలో మొత్తం ఈ కమిటీ మీటింగ్లో మొత్తం 4 సంఘాలకు కలిపి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి మేము అడ్డుకోవడం జరిగింది. అది రద్దయింది. మళ్ళీ కొత్త డేట్ వచ్చినాక దాని గురించి మేము